నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. లావణ్య గారు మనకి ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శేఖర్ భాషా గారు కూడా మనకి షోలో ఉన్నారు కాబట్టి, లావణ్య మీరు మొన్న షోలో చాలా స్పష్టంగా చెప్పారు చాలా మంది జీవితాలతో శేఖర్ భాష ఆడుకున్నారని. సో ఆయన వింటున్నారు, చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం, లావణ్య మాట్లాడుతున్నారు, మీరు ఆగండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్పష్టంగా అంటే నేను చూడలేదు, నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది, విక్టిమ్స్ చేశారు అన్నారు, అదే చెప్పడం జరిగింది. బట్ ఆయన నా గురించి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నేను అతని గురించి కూర్చొని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నన్ను అడగొద్దు కూడా. అది ఏంటి అన్నది అతనికి మనసుకు తెలిసి ఉంటది, లాస్ అయిన విక్టిమ్స్ కి తెలిసి ఉంటది. అంటే లావణ్య మీకే అప్రోచ్ అయ్యారు, మీ ఫోన్ నెంబర్ తెలుసుకుని మీకే అప్రోచ్ అయ్యి శేఖర్ భాష వల్ల మేము ఇబ్బందులు పడ్డాం, మా అక్కను కోల్పోయాం, మా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్. ఏం చెప్పుకున్నారు ఒక్కసారి చెప్పండి, ఒక కేసు చెప్పండి. నా నోట్లో నుంచి అస్సలు వద్దు ప్లీజ్, దయచేసి వద్దు. నేను ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసుకోవాలని అని అనుకోవట్లేదు. అతనితో నాకు గొడవ వద్దు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ కూడా వద్దు. కాకపోతే తలుచుకుంది ఏంటి అని, నన్ను అతను ఒక వ్యక్తిని తీసుకున్నాడు, మస్తాన్ని ఒక వ్యక్తిని తీసుకున్నాడు. రేపొద్దున మీరు అవ్వచ్చు, అతనికి అతను కూడా అవ్వచ్చు, నాకు కూడా ఏమైనా కేసెస్ వస్తే నేను డెఫినెట్ గా అతను చెప్తాను. బట్ అదే రాస్తారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కేసులో ఉన్న మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నాడో, యోగేష్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి, అతను 4.5 ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు. సో శేఖర్ భాష గారికి ఒకసారి ఆ కేసు ఇస్తే పాపం ఫైట్ చేయడానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం. అండ్ శేఖర్ భాష గారికి సపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తిని కూడా బయటికి తీయడానికి హెల్ప్ చేస్తే యోగేష్ మదర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. కొడుకుని జైల్లో పెట్టుకొని బాగా ఏడుస్తున్నారు వాళ్ళ మమ్మీ పాపం. అంటే మాల్వి మల్హోత్రాకి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా స్పందించాలి శేఖర్ భాష అని చెప్తున్నారు, అంతేగా? ఎంతసేపు మా నన్ను ఒక్కదాన్నే ఇంకా ఏంటి బోర్ కొట్టలేదు ఆయనకి. అంటే రాష్ట్రం ఫ్రెండ్ కదండి, ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే ఎవడు ఎవరికి ఫ్రెండ్ అంటుంది లావణ్య? అసలు నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు నేను ఇంత మాట్లాడాక ఆయన అది మాట్లాడి ఇంకో ఇంటర్వ్యూ కానీ వెళ్ళమనండి పోని, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చుంటాను. మరి శేఖర్ భాష ఏమంటారు? ఇది బెదిరింపు. ఇంకా నేను ఇంటర్వ్యూలో ఆపేయాలి, ఇంటర్వ్యూలు ఆపేయకపోతే నా మా ఇంట్లోకి వచ్చి రచ్చ చేస్తాను. ఏమంటే నేను ఇప్పుడు మీలాగా ఓకే, నేను నా మాట్లాడేవండి, నేను మాట్లాడారు కదా, నేను చాలాసేపు విన్నాను కదా, మీరు మాట్లాడింది నేను విన్నాను కదమ్మా, నేను మాట్లాడేది మీరు వినండి, నేను మాట్లాడేది కూడా వినండి, మీరు మాట్లాడేది ఇప్పటిదాకా విన్నాను కదా. ఇప్పుడు మీరు రాసిచ్చిన కంప్లైంట్ లో, లేకపోతే మీరు సంతకం పెట్టించిన కంప్లైంట్ లో, లేకపోతే మీ వాయిస్ తో ఉన్నవి మాత్రమే నేను చూపించి నేను మాట్లాడుతున్నానమ్మా, నన్ను కంప్లీట్ చేయండి, నన్ను కంప్లీట్ ఒక మాట కంప్లీట్ చేయండి, నన్ను కంప్లీట్ చేయండి, సరే నన్ను కంప్లీట్ చేయండి, నా మాట విని. అంటే అసలు నీతో నాకు శత్రుత్వం ఏముంది, నాకు సంబంధం ఏముంది, నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నావు భాష? సమాధానం చెప్పనండి, వినండి వినండి, ఆయన ఏం చెప్తారు వినండి. ఇప్పుడు కాదు ఆయన కాదు, నేను చెప్పేది ఆయన వినమనండి. శేఖర్ భాష గారు, నేను మా ఆయన కలిసి సంసారం చేసి ఉన్న ఇంట్లో, అంటే మీరు లేరు, రాశారని చెప్పిన ఒక వర్షనే విన్నారు కదా. మీరు వస్తే మా ఇంటికి వస్తా అంటే మా ఇంటికి రండి, లేదు బయట కలుద్దాం అంటే బయట కలుద్దాం. నేను మీకు మంచిగా వివరించి ఏంటి అన్నది మీకు చెప్పిన తర్వాత డెఫినెట్ గా మీరు నా సైడ్ వస్తారు. ఓకే, లావణ్యని కలిసి, లావణ్య తన జీవితంలో ఏం జరిగిందో మీకు వివరిస్తాను పూర్తి స్థాయిలో అని చెప్పేసి అన్నారు, మీరు లావణ్యని కలవడానికి సిద్ధమా? అలా అలా వివరించేది అయితే ఆ వివరణ ఏదో పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చుకోమనండి, ఆవిడకి న్యాయం జరుగుతుంది కదా. మీడియా ముందుకు వచ్చి సగం చెప్పి సగం చెప్పకుండా, మీ వివరణలు ఏవైతే ఉన్నాయో, మీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ జీవితంలో ఏం జరిగిందో మీరు పోలీస్ స్టేషన్ లో చెప్తే ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయాలు తెలుస్తాయి కదా. సో మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఏమన్నా? అమ్మా అమ్మా ఒక నిమిషం, నన్ను కంప్లీట్ చేయండి. శేఖర్ భాష ఒక నిమిషం, ఇక్కడ శేఖర్ భాష అనే ఒక అతను ఏం డామేజ్ చేశాడు అన్నది నేను చాలా క్లియర్ గా మాట్లాడతాను మీకు. ఓకే, రాజ్ తరుణ్ ఒక 10 ఏళ్లుగా ఉయ్యాల చంపాల సినిమా నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు, దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఓకే, అలా మీ అందరికి ఒక పరంగా తెలుసు. నేను
నా చిన్నప్పటి నుంచి మా స్కూల్లో వాళ్ళకు, మా పేరెంట్స్ కు, మా కొంతమంది పీపుల్ కి తప్ప వాళ్ళకి తెలియదు. అలాంటి నన్ను మాకైన గొడవ వల్ల లేదా ఆడియో రికార్డింగ్ ఉంది శేఖర్ భాష తీసుకొని వెళ్ళి, అంటే ఆయనకి కూతురు ఉంది కదా, ఆయన ఆ వర్షన్ లో ఆలోచించమనండి. నా కూతుర్ని ఇంకొకటి దగ్గర చెయ్యి చాచేట నేను పెంచను, దేనికైనా సరే పిన్నీసు కూడా అడగకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని పెంచుతాను తప్ప. రేపు ముగ్గురు కూడా భరణం కావాలో ఇంకోటి కావాలో నేను ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి. ఎవరైతే మా అక్క చనిపోయింది అని చెప్పి శేఖర్ భాష మీద ఆరోపణలు చేస్తున్నాడో అతను ఆమె తమ్ముడు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడేది ఆవిడ మాట్లాడినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు, అంటే నేను ఇందాక నుంచి మాట్లాడినివ్వకుండా మాట్లాడినట్ల నేను ఇందాక నుంచి నాలుగు సార్లు అడిగాను, నేను చెప్పను అని ఆవిడ అడిగిన సమాధానం చెప్పాలి. ఒక మాట ఆవిడ అన్ని మాటలు అడిగింది, నేను ఒక్క మాట సమాధానం చెప్తాను అని అడిగా మాట్లాడను. నేను సమాధానం చెప్పినప్పుడు ఇంకోటి వస్తాను వాడికి సమాధానం. చెప్పడానికి అడ్డుపడకుండా చెప్తా. ఇప్పుడు రాజ్తరుణ్ మీద ఒక ఎలిగేషన్ వేసావు, రాజ్తరుణ్ వాళ్ళతో తిరిగాడు, వీళ్ళతో తిరిగాడు, నన్ను అన్యాయం చేశాడు, ఏదైనా చేసావు. చేసేటప్పుడు ఏం చేసావు నువ్వు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టావు, పోలీసులకి నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చావు, పోలీసులు చూస్తారు కదా అక్కడితో ఆగేవా? అప్పుడు రాజశర్ణ ఏం చేస్తాడు? కాదండి నేను నిర్దోషణ అండి, నా మీద అన్ని తప్పుడు ఆధారాలు ఇస్తుందండి, ఇప్పుడు రాజశర్ణ కూడా పోలీసులు సమర్పించుకున్నది సమర్పించుకుంటాడు అవునా? కానీ నువ్వు అక్కడితో ఆకుండా మీడియా కోర్టుకు వచ్చావు, మీడియా కోర్టుకు వచ్చి ఏం చేసావు? రాజశర్ణ అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, నన్ను చేశాడు, ఇది చేశాడు, నువ్వు చెప్పుకున్నావు. మరి రాజశర్ణ కూడా మీడియా ముందు పెట్టాలి కదా బయటికి. అవును నాకు తెలిసిన నేను చెప్తున్నా, నేను నాకు కాదు మన అందరికీ అప్పచెప్పాడు ఆయన త్రూ ఒక ఆడియో రికార్డు బయటకు వినిపించాడు. సో దాంట్లో నిజాలు నిజాలు అమ్మ నన్ను చెప్పనండి, పోలీసులకి సమర్పించినప్పుడు పోలీసుల దగ్గర రాస్తారు డిఫెన్స్ సమర్పిస్తారు, నువ్వు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీడియా ముందు కూడా రాస్తారు డిఫెన్స్. ఆయన వచ్చారా లేకపోతే నేను వచ్చానా ఎవరు వచ్చినా కూడా ఆయన ఆడియో కాల్ రూపంలో పెట్టాడు, అండ్ అలాగే ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఏంటి ఈ అబ్బాయి అమ్మాయి మస్తాన్ సైతం ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి చూపించాడు. మీడియా వాళ్ళు ఏం చేస్తారు? అది నిజమా కాదా అని చేస్తారు, చెక్ చేస్తారు. నేను చెక్ చేశాను, నేను తీసుకొచ్చాను, అంతే నేను చేసింది. నాకు ఇంకా వేరే ఫ్యాక్ట్ చెక్ చేశాను నేను అంతే. సో నేను అది కూడా చేయకూడదు, అది కూడా ఆపేయాలంటే మీరు మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందు అడిగారు, మీడియా ముందు చెప్పాం, మీరు పోలీసులో తెచ్చుకుంటే నేను రావాల్సింది. విన్నానండి, అతనికి కొంచెం వాటర్ వాటర్ ఇచ్చి వాటర్ తాగమనండి, కొంచెం బ్రీతింగ్ అవ్వమనండి. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, అతనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను రాజతరుణ్ మీద కంప్లైంట్ ఇచ్చానా? నేను రాజతరుణ్తో మాట్లాడుకున్నానా? నా ముగ్గుడు, నా ఫ్రెండ్, నా ఎనిమి, నాకు అన్ని వాడు. ఓకే, వాడు నేను చూసుకుంటాం, నేను వాడు ముద్దు పెట్టుకుంటాం, నేను వాడు కొరుక్కుంటాము, కొట్టుకుంటాము, చంపుకుంటాము, నేను వాడు చూసుకుంటాం. నేను శేఖర్ భాష కాదు, చాలా క్లియర్ గా చెప్తున్నాను. అందుకని అక్కడే చూసుకోకుండా మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? మీడియా ముందే కొట్టుకుంటాము, ఏదైనా చేసుకుంటాము, నీకెందుకు? నాకెందుకంటే మీడియా ఆయన మీడియా నా ముందుకు రావకండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఆయన మీడియా ఒకసారి, ఇది ఇది కరెక్ట్ కాదు. మీ నాలుగు గోడల్లో మీరు ఏమన్నా చేసుకోండి, మాకేంటి? బయటకు వచ్చి కొట్టుకున్నప్పుడు అది కూడా చెప్పండి 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 చెప్పండి. నా ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నిన్న మొన్నది కూడా కాదు, సంవత్సరంది. అప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడతారంటే నా దగ్గర 1500-1600 ఉన్నాయి, ఎందుకంటే మేమిద్దరం కూడా ఒక నిమిషం ఆగండి. అతని దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్ నా దగ్గర కూడా ఉన్నప్పుడు సిమిలర్ ఉంటాయి కదా. నాకు రాజతరుణ్ బ్యాడ్ చేసే ఉద్దేశం లేదు, ఒక్కటి కూడా రాజతరుణ్ వదలలేదు. అర్థమైందా? మా మావయ్య గారు ఏదైతే నా గురించి అన్నారో నాతో అన్నవి కూడా ఉన్నాయి, వదలలేదు. ఎందుకంటే ఎంత తిట్టుకున్నా ఎట్టెళ్ళినా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళట్లు ఆయన ఏదో అనుకుంటున్నారేమో, అయిపోయింది విడిపోయామని అస్సలు కాదు. అతను చెప్పండి, ముందుంది ముసల పండుగ, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇన్ ఫ్రంట్ ఏజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పండి. ప్లీజ్ కాదు, ఇప్పుడు శేఖర్ భాష మీరు లావణ్యని కలిసి లావణ్య గారు చెప్పింది అంకలో కూర్చో, అర్థమైందా? పడి కాదు,
నేను ఊరి మీద పడ్డా నా మొగుడు కావాలని అడుగుతున్నాను ఇక్కడ. అంటే శేఖర్ భాష లావణ్య గారు చెప్పేది ఏంటంటే, నా మొగుడు కావాలని చెప్పి నేను, మాది 10 సంవత్సరాల ముందు నా మొగుడు నాకు కావాలి అని నేను ఫైట్ చేస్తున్నా, ఫైట్ చేస్తున్నా, కానీ మీరు మధ్యలో వచ్చి మా కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పి సమాధానం మీకు అర్థమైందా కాలేదా నేను చాలా క్లియర్ గా చెప్పాను. మీరు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీరు రాజతరుణ్ మీద ఎలిగేషన్ చేసినప్పుడు రాజతరుణ్ కూడా తన డిఫెన్స్ కోసం కొన్ని ఒక పాయింట్ చెప్తున్నారు పెట్టిన శేఖర్ భాష ఒక పాయింట్ చెప్తున్నారు వాటి ఫ్యాక్ట్ చెక్ చేసే నేను. చెప్పండి చెప్పండి లావణ్య చెప్పండి ఏదో చెప్పారు శేఖర్ భాష. ఇవన్నీ మీకు వేసుకోవడానికి బాగుంటాయి. ఇది కరెక్ట్ కాదు లావణ్య, లావణ్య ప్లీజ్ ప్లీజ్ ఇలా మాట్లాడదు. తెలుసు మీ భాష మాకు తెలుసు, నేను అంత దిగజారలేదు, ఇలాగా దిగజారలేదు. ప్లీజ్ కట్ ద కాల్. అంత నాకు కాదు శేఖర్ భాష ప్లీజ్ ప్లీజ్. శేఖర్ భాష ఏమన్నారు, శేఖర్ భాష ఏమన్నారు, ఐ జస్ట్ డిడ్ ద ఫ్యాక్ట్ చెక్. నీకు నచ్చకపోతే అన్నమాట ఊరికే పోరాడే నీ సోషల్ పెడుతున్నావు. మా జీవితంలో ఏం జరిగిందో మా జీవితంలో ఒకటి లావణ్య మీరు కూడా మీ పెళ్ళం నీ పెళ్ళం అని చెప్పేసి మీరు మాట్లాడటం కూడా కరెక్ట్ లేదు ప్లీజ్. కాదు లావణ్య, లావణ్య నేను సబ్జెక్ట్ మాట్లాడడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను కాబట్టి వాస్తవాలు తెలిసాయి కాబట్టి మీడియా ముందుకు వచ్చానని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. వినండి, లైఫ్ ఏ ఒక పెయిన్ ఇస్తుందంటే, నా జైలు ఎపిసోడ్ ఒక పెయిన్ ఇస్తుందంటే, రాజుతో ఒకటి పెయిన్ ఇస్తుందంటే, సమాజం ఒకటి పెయిన్ ఇస్తుందంటే, శేఖర్ భాష నీ పెయిన్ ఒకటే కదమ్మా, అవతల వాళ్ళ పెయిన్ కూడా ఉంటుంది. నీ ఒక్క పెయిన్ ప్రపంచం అంతా ఫీల్ అవ్వాలి, మిగతా వాళ్ళ పెయిన్ ఏంటంటే మిగతా వాళ్ళ పెయిన్ కూడా ఉంటుంది, ఆ పెయిన్ కూడా ఫీల్ అవ్వాలి. రాజధాని ఎంత ఎంత ఇమేజ్ డామేజ్ అయింది, రేపు వాడికి సినిమా రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడు, వాడికి ఎన్ని కోట్ల నష్టం వస్తుంది. లావణ్య ప్లీజ్, లావణ్య ప్లీజ్, మీరు అలా మాట్లాడదు, అలా మాట్లాడదు, మన విషయం మాట్లాడదు. తిట్టడం అలవాటు, నాకు సంస్కారం లావణ్య, మీరు ఇంతకు ముందే చెప్పారు శేఖర్ భాష నీకు నువ్వు ఓడిపోయావు అందుకనే అరుస్తున్నావు. ఉన్నమాట అంటే ఊరికెక్కడ ఫ్యాక్స్ అని నీ బంగారం అంతా బయట పెట్టేటప్పటికి ఏం చేయాలో తెలియక అరుస్తున్నావు. నీకు దమ్ము ఉంటే నీ మాటలో నిజం ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకో. ఒకటి శేఖర్ భాష, శేఖర్ భాష అని నా దగ్గరికి రమ్మని చెప్పండి. నా జీవితంలో డ్రగ్గిస్టుల దగ్గరికి ఇలా అక్రమంగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఆ కేసు ప్రూవ్ అయిందండి, మీరు డ్రగ్గిస్ట్ డ్రగ్గిస్ట్ అంటున్నారు. లేకపోతే 40 గ్రాములు చెంచాలు కూడా జైలు ఎందుకు పెట్టారు సార్? అంటే నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకుని వచ్చి అవమానండి నేను భర్త. ఆవిడ బ్యాగ్ లో డ్రగ్స్ లేకపోతే అయ్యో అయ్యో వద్దు నేను తీయద్దు తీయద్దు అని చెప్పి ఎందుకు ఎందుకు గొడవ చేసింది పోలీసుల దగ్గర? దమ్ముంటే దాన్ని ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పు. ఎందుకు ఓపెన్ చేయలేదు, ఎందుకు ఓపెన్ చేయలేదు? ఒక నిమిషం లావణ్య చెప్పండి 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 లావణ్య. నిన్న నేను మీ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా ఎవిడెన్స్ అని చెప్పి ప్లే చేయలేదు, బట్ మీకు చూపించడం జరిగింది. అవును, అది రిమూవ్ కూడా చేసేస్తున్నారు వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే అంటే ఇప్పుడు శేఖర్ భాష శేఖర్ భాష ఏమన్నారంటే, మీరు బ్యాగ్ మీరు సూట్ కేసు ఎందుకు ఓపెన్ చేయలేదు? సూట్ కేసు ఎస్ ప్లీజ్ 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 చెప్పండి. నాకేం కర్మ, నాకేం కర్మ, నేను ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి మీడియా ముందు పెడతాను, మీడియా వాళ్ళు దమ్ముంటే అడగండి. చెప్పండి లావణ్య ప్లీజ్ చెప్పండి, కంటిన్యూ చేయండి. ఒక్కలు పనికి మాల వాళ్ళందరూ తిట్టుకోవడం నాయన ఫ్యాక్ట్స్ అంటున్నాడు అండి. అవి నేను నా రాజుకి నీ దగ్గర ఫోన్ లో కూడా ఒక ఫైల్ క్వశ్చన్స్ ఫైట్ గా అడిగి ఎందుకు ఓపెన్ చేయలేదు? పని వినబడుతుందా ఇప్పుడు? ఎవడో తీసినవి ఇప్పుడు కాదు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్ చెప్పండి. నా ఎఫ్ఐఆర్ కాపీ, నా వీడియో, నేను తీసిన నా ఫోన్ లో మీటింగ్ అరౌండ్ ది బుష్,
ఓకే కాకపోతే మొన్న కోర్ట్ లో ఉంది కదా అని లావణ్య మరి చెప్పమ్మా ఎందుకు బ్యాగ్ ఓపెన్ చేయలేదు నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయలేదు నేను అడుగుతున్నాను ఆయన మాట్లాడనివ్వండి ఆగండి ఆగండి ఏదో ఫ్యాక్ట్ అని అన్నాడు కాబట్టి చెప్తున్నాను ఇందులో సూట్ కేసు ఓపెన్ చేయొద్దు అన్నది కాదు నా లగేజ్ ముట్టుకుంటే ఒప్పుకోను అంటున్నది వాళ్ళు తీసుకెళ్లి కార్ లో వేస్తుంటే ఓకే మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా ఆగండి అంటే అర్ధరాత్రి 1:30కి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ చేస్తారా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వస్తారా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా అని మనకు తెలియదు కాదు కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇచ్చే వరకు చెప్పండి ఇవ్వండి వాళ్ళు పోలీసులో కాదో కూడా నాకు తెలియదు నేను అక్కడ నుంచున్నా బయటకు వచ్చా ఓలా బుక్ చేసుకుంటున్నా లావణ్యనా మీరు అన్నారు నాకు అప్పటికే 1 మంత్ బిఫోరే నాకు థ్రెటన్ కాల్స్ కూడా వచ్చాయి అన్ని అయ్యాయి మా ఇంట్లో వాళ్ళు రానివ్వండి ఓపెన్ చేయలేదు అంటే వాళ్ళు పోలీసులు కాదో నాకు తెలియదు కదా నేను ఎట్లా ఓపెన్ చేస్తా అంటున్నారు ఐడి నా భయం అంటే ఒక్కదాన్ని ఉన్నాను చెప్పేవాడు ఎవరన్నా నాకు భయం వాళ్ళు పోలీసులు కాదు 1 మంత్ నుంచి నాకు థ్రెటన్ కాల్స్ కూడా వస్తున్నాయి నా భయం నాకు ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏమంటాయో అది ఫాలో అవ్వచ్చు కదా అది నమ్మేశాం నువ్వు నమ్మేశావా ఒకటి లావణ్య చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నారు శేఖర్ భాష గారు నా దగ్గరికి రమ్మని చెప్పండి నా జీవితంలో జరిగిన ప్రతిది వివరిస్తాను ఆ వివరణ లేదో మీడియా ముందే ఇవ్వండి ఆ ఫ్యాక్ట్ చెక్ మేము చేసుకుంటాం అంతే ఆమె ఉద్దేశం ఒకటే అండి నా పర్సనల్ లైఫ్ నా లైఫ్ లో మీరు రాకుండా ఉండాల్సింది నేను ఎలా పర్సనల్ గా బతకండి మీడియా ముందుకు మీరు ఎందుకు వచ్చారండి అంటే మీడియా ముందుకు ఆమె పెట్టుకునే ఇప్పుడు చాలా మంది మీడియా ముందుకు వస్తారు నా హస్బెండ్ ఇలా కొట్టాడు ఇలా తిట్టారు అలా చెప్పి ప్రతి ఒక్కరు అందరూ వేలు పెట్టరు కదా మీరే పర్సనల్ గా ఎందుకు వచ్చారు అదేమ్మా ఇప్పుడు అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మగాన్ని దోషి చేసి కార్నర్ చేసి నాన్న వేసుకున్నారు తప్పు అయితే అప్పుడు ఆయనకి కూడా ఒక డిఫెన్స్ ఉంటది కదా ఆయన నేను చెప్పుకోవాలి అనుకుని చెప్పి పంపించాడు ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ లో నిజం ఉంది చూడండి ఆయన పంపించిన కాల్ రికార్డు లో నిజం ఉంది చూడండి అని మాత్రమే నేను చెప్పాను తప్ప ఈవిడ పాత పూర్వాశ్రమంలో ఏ ఎఫ్ఐఆర్ పెట్టుకుందో లేకపోతే ఏవో నా 12 ఒకటో జరిగింది ఇప్పుడు ఏమన్నా తీసుకొస్తుందా అవన్నీ తీయాలని అడిగారు ఇంకా 100 ఉన్నాయి నేను కూడా 1-4 కూర్చోబెట్టి కాలర్స్ పెట్టి ఇదిగో వట్టాలు చేసావు ఇప్పుడు వాడు మాట్లాడుతారు అట్లా 100 మంది వచ్చి మాట్లాడిస్తారు కావాలంటే అవన్నీ పాయింట్లెస్ నేను నువ్వు చేసిన కంప్లైంట్లు నువ్వు సంతకం పెట్టిన కంప్లైంట్లు నీ మాటలతో ఉన్నదని మాట్లాడతాను నీకు ఏం చెప్పాలనుకుంటే నువ్వు మీడియా ముందు పెట్టు నా దగ్గరికి వస్తే చెప్తా ఎందుకు పెట్టు నేను ఎందుకు రాకూడదు నేను అడుగుతున్నాను కాబట్టి రాకూడదు బండారం బయట పెడుతున్నాను కాబట్టి రాకూడదు భయపడుతున్నావు అంతే ఇట్లాంటి మాట్లాడతారు అంతే కాదు లావణ్య మీరు కూడా శేఖర్ భాష భార్య కడుపుతో ఉంది ముందు ఇంట్లో అవసరం లేదు అవసరం లేదు నీకు దమ్ము ఉంటే నేను అడిగిన అట్లా నిజం ఉంది అనిపిస్తే నువ్వు చేసుకో ఎందుకు అడగద్దు మంచి నోరే నొక్కడం ఏంటి నేను క్లియర్ గా పోలీస్ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నా నేను కేవలం చూపిస్తున్నాడా నీలాగా ఎవడన్నా పట్టుకొచ్చి చూపించి అందుకే ఇందాక మనం టీవీ నేను ఇందాక కాల్ తీసుకుంటా అంటే కూడా నేను తీసుకోను అన్నది అందుకే సరే నేను ఆల్రెడీ ఎడ్జ్ లో ఉన్నాను అని సరే ప్రపంచం అంతా నీ బాధనే ఫీల్ అవ్వాలి ఇప్పుడు వాళ్ళ బాధ చెప్పకూడదు లావణ్య ఫైనల్ గా ఒక్క మాటలో శేఖర్ భాషకి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి అతనికి అనవసరం నేను ఇప్పుడు ఉంటాను ఇక్కడ ఉంటాను నేను రాజు దగ్గర ఉంటాను రాజు ఇక్కడికి వస్తాడు లేదా మేము కేసులు పెట్టుకుంటామో గొడవ పడతామో నాకు అనవసరం అని చెప్పడానికి నాకు రాజ్యాంగం వచ్చిన హక్కు నాది చూపించి మాట్లాడతాను నువ్వు అసలు రాలేదు నేను మాట్లాడుకోవడానికి హక్కు ఎవరిచ్చారు వీడికి రాజ్యాంగం వచ్చిందా అయితే మనం చెప్పలేము రావద్దు మాట్లాడొద్దని కాకపోతే ఆయనకు అనిపించాలని మానేయాలి తప్ప నువ్వు నేను ఆపేయడానికి అవ్వదు రావణ్య అది కుదరదు ఎవరైనా గానీ లావణ్య ఇప్పుడు లైఫ్ గురించి నా మోడెస్టీ గురించి నా నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు అతనికి నేను ఏది చేసినా నువ్వు మాట్లాడిన ఆడియో నుంచి నువ్వు పెట్టిన కంప్లైంట్ నుంచి పోస్ట్ చేస్తున్నాను నేను వేరే ఏమి పోస్ట్ చేయట్లేదు నేను లావణ్య అంటే మీకు మీకు సంబంధం లేని విషయాలు మీకు మనం టీవీ వెతకగా ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎన్ని ఛానల్స్ ఈ 2 డేస్ ఎన్ని ఛానల్స్ వెళ్తాడు వెళ్ళమనండి అదే రికార్డింగ్ ఎంత వాగించుకుంటాడో వాగించుకోనివ్వండి ఆ రికార్డింగ్ లో నేను నన్ను తిట్టుకున్నాను నా తమ్ముని తిట్టుకున్నాను నన్ను కొట్టుకున్నాను రాజుని కొట్టుకున్నాను మా అత్తని తిట్టుకున్నాను నాగార్జున గారిని పర్సనల్ గా ఆయన ఇది కాదు అక్కడ ఇంటెన్షన్ వేరు బట్ అన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాను నా అనుకున్న హక్కు మాత్రమే నేను తిట్టుకున్నాను
లావణ్య, లావణ్య ఒక్క విషయం మాత్రం, మా ఒక్క మాట, రాజ్ చరణ్ మదర్ కి మీరు మీడియా ముఖంగా ఒక మాట తప్పు మాట అన్నారు, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఆయన వినలేదంటున్నారు, ఆయన వినలేదంట, వాళ్ళ మదర్ కి సారీ చెప్పమని చెప్పండి ఫస్ట్. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అలా మాట్లాడారని? ఎంత మంది ఇట్లా అన్నారు కదా, మీరు తప్పు మాట అన్నారు కదా, ఒకటి రాజ్ తరుణ్ అమ్మగారు నన్ను క్షమించండి అని సంస్కారవంతంగా చెప్పమనండి. అంటే మీరు మీరు అనొచ్చు కదా, రాజ్ తరుణ్ అమ్మగారు నన్ను క్షమించండి అత్తమ్మ అని చెప్పొచ్చు కదా మీరు. కంప్లీట్ అవ్వనివ్వండి, నాది నాలుగు గోడల మధ్యలో తిట్టుకున్నాను నేను. మహా అయితే ఆ రోజు కూడా నాకు రాజ్ కి మా ఇంట్లో ఉన్న ఇంకో ఇద్దరు తమ్ముళ్ళుకి ఉండేది అంతే. ఇతను ఈ రోజున ఇంత మందికి తెలిసేలాగా చేసి ఇంత మంది ముందుకైతే తెచ్చాడు కదా, రాజు ఇతనికి ఇవ్వచ్చు ఏదన్నా కానివ్వండి, చిన్న రాలేదా ఫస్ట్ దానికి అతను సారీ చెప్పానండి. ఎవరిని? శేఖర్ భాష గారిన? శేఖర్ భాష. అంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ లో నిలబెట్టినందుకు ఆయన సారీ చెప్పాలంటారా? మీ నిజ స్వరూపం బయట బట్టబయలు చేసినారికి మీకు సారీ చెప్పాలా? బట్టబయలు ఏంటి, అతనికి రావండి బూతులు, నన్ను అన్నాడండి. సో సారీ చెప్పదు, సారీ చెప్పదు. సే సారీ టు రాజ్ తరుణ్ మదర్, సే సారీ టు రాజ్ తరుణ్ మదర్, సే సారీ టు రాజ్ తరుణ్ మదర్, సే సారీ టు రాజ్ తరుణ్ మదర్. మీ అత్తగారిని, మీ అత్తగారిని మీరు బండపు అత్తగారు ఎవరు? అత్తగారు మీరు డిసైడ్ చేస్తారు అత్తగారు. అదే ఆమే ఉన్నారు కదా, ఆమెంటే సే సారీ టు రాజ్ తరుణ్ మదర్, సే సారీ టు రాజ్ తరుణ్ మదర్. ఒక నిమిషం శేఖర్ భాష, మీరు సే సారీ టు నాగార్జున, సే సారీ టు నాగార్జున. నాగార్జున గారు చెప్పాలి, అదైతే శేఖర్ భాష ఆయన ఇప్పుడు సారీ చెప్తే ఈ కేసు గురించి మీరు మాట్లాడతారు. అమ్మాయి మళ్ళీ తప్పు మాట్లాడితే వస్తా, మళ్ళీ తప్పు మాట్లాడితే వస్తారు కానీ నాగార్జున గారికి ఆవిడకి వాళ్ళ మదర్ కి సారీ చెప్తే మీరు ఈ కేసులో నుంచి మరి అమ్మాయి ఎలా పోతే పోనని వెళ్ళిపోతారు. మీరు నాకు ఎందుకు ఇప్పంట అనుకుంటారా? ఆవిడ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదన్నా ఒక తప్పు ఫ్యాక్ట్ చెప్తే నేను చెక్ చేస్తా, తప్పు ఉంటే ఖచ్చితంగా వస్తా. అంటే తప్పు ఉంటే మీరు మళ్ళీ ఖండిస్తానంటున్నారు? ఖచ్చితంగా అదే అంటున్నాను. ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏదైనా మీటింగ్ పెట్టి ఏదో అది చేశాడు ఇది చేశాడు అంటే ఇదో దీంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఆవిడ తల పోరాటం అంటుందండి, ఆవిడ పోరాటం, ఆవిడే ఎవరి పోరాటం వాడదండి, నా పోరాటం నాది, నా పోరాటం ఏంటి, తప్పుడు కేసులు పెట్టద్దు. లావణ్య, లావణ్య ఆ ఆడియో కాల్ లో మీరు రాజ్ తరుణ్ మదర్ ని తిట్టిన నేపథ్యంలో మీరు 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 సారీ చెప్తే సారీ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఆయన శేఖర్ భాష బాగా హర్ట్ అయ్యారంట. మీరు సారీ చెప్పి కాదండి, ఎవరు ఎవరిని తిట్టినా అసభ్య పదజాలం ఎవరు పడినా అసభ్య పదజాలం కాదు, అమ్మను తిట్టడం, అమ్మను తిట్టడం. లావణ్య మీరేమంటారు? లావణ్య చెప్పండి. ఇప్పుడు మరి ఒక అన్నాడు ఏంటండి, నా అత్తమ్మ అంటే అన్నాడు రాష్ట్రం మదర్ అన్నమాట. అంటే అంటే త్రీ మంత్స్ లో ఈ 3 మంత్స్ బయట ఉండడంతో అయిపోయిందా అండి? ఆవిడ అత్తమ్మని ఫీల్ అవుతుంది కదా, సే సారీ టు రాష్ట్రం మదర్, సే సారీ టు రాష్ట్రం మదర్. చెప్పండి చెప్పండి లావణ్య, మదర్ స్థానంలో 60 ఏళ్ల వయసు ఆవిడ ఉంటే అదే ఆడ స్థానంలో 30 ఏళ్ల వయసు నేను, అర్థమైందా? ఓకే, ఇద్దరు ఆడవాళ్ళమే అమ్మ. ఆడవాళ్ళు ఇంత పచ్చి బూతులు కూడా మాట్లాడరు, మరి అలా మాట్లాడకూడదు మనం. ఏవండి, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం, దాని ముందు రోజు 3 రోజులు మీరు లేరు కదా, అప్పుడు ఏం జరిగింది చెప్పండి 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 చెప్పండి, దానికి ఏ సాక్ష్యం లేదు, ఏమన్నా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ నేను ఆవిడ అన్నాను, దాన్ని నేను చెప్తాను. చెప్పు ఫస్ట్ చెప్పు, తర్వాత అన్ని వింటా. ఎంతమంది జనాలకి ఫస్ట్ సారీ చెప్పు, అన్ని వింటా. అదే మాట, ఒకసారి కామెంట్స్ చూసారా మీరు మన ఛానల్ లో? ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో ఒకసారి కామెంట్స్ ఓపెన్ చేయండి, చేయండి. మీరు నేను లైన్ లో ఉంటాను, చేయండి. ఇప్పుడు అంత టైం లేదు, కారణంగానే వచ్చాయి కదా, ఇతని కారణంగానే వచ్చాయి కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతని కారణంగానే వచ్చాయి కదా. ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి సారీ చెప్పండి, రాజ్ తరుణ్ మదర్ కి మీరు సారీ చెప్పండి. నేను మళ్ళీ రాను మాట్లాడను అంటున్నారు శేఖర్ భాష. మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చి ఏదన్నా తప్పు చేస్తే వస్తానంటున్నారు. అవును, మళ్ళీ మీడియా ముందుకి నేను శేఖర్ భాష గురించి మాట్లాడితే, వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడితే,
మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడితే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది బయటకు తీసుకొచ్చి లేకపోతే అడిగితే అంటే అంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఏం జరిగిందో శేఖర్ భాషకు తెలియదు అంటున్నారు. మీ లైఫ్ లో గత 10 సంవత్సరాలుగా మీ జీవితంలో ఏం జరిగిందో శేఖర్ భాషకు తెలియదు కాబట్టి ఏదో ఒక ఆడియో కాల్ తీసుకుని అన్ని మీడియాలకు తిరుగుతున్నాడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. శేఖర్ భాష కూర్చుంటే ఓకే శేఖర్ భాష నేను కన్విన్స్ చేస్తా నా జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తే ఆయన నా సైడే వస్తాడని చెప్పేసి అన్నారు కదా. అంటే నేను ఒక ప్రశ్నించే చేసుకోమని మీడియాకి చూపించుకో నాకెందుకు మీడియాలో తప్పుంటే నేను అడుగుతా నువ్వు చూపించినట్లు. మళ్ళీ ఈ కేసు సుఖాంతం అయితే శుభం గారు పడితే మళ్ళీ మేము కలిసి ఉంటాం, అప్పుడు ఏం చేస్తాడు శేఖర్ బాబు? ఎవ్వడు ఏమి చేయడు, నువ్వు చూపించిన మాటలు తప్పు ఉంటే నేను అడుగుతున్నా అంతే. నేనేం చేస్తాను, లావణ్య లావణ్య కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు శేఖర్ భాష. ఒక నిమిషం ఆగండి, ఎటువంటి ప్రూఫ్స్ ఏమొద్దు ప్లీజ్. ఆ రోజు నేను అన్న మాటకి కోపంలో నేను బాధలో ఉండే, నా బాధలో నుంచి వచ్చిన మాట కానీ ఆవిడని నాకు ఆవిడంటే చాలా ఇష్టం ఓకే, ఆవిడ్ని కించపరచాలనో అగౌరవపరచాలనో అస్సలు కాదు, రాజధరుని అగౌరవపరచాలో అస్సలు కాదు. ఇంకా వాడంటే నాకు ఎంత ఇష్టం ఎంత హక్కు అంటే కోపం వచ్చిన ఏదోపోతే ఇప్పటికీ ఎంత నరకంగా అనుభవిస్తున్నాను తెలుసు. అది కాకుండా 100 మాటలు చెప్పండి చెప్పండి చెప్తున్నా చెప్పండి క్షమించండి తెలుగులో చెప్పింది అమ్మాయి చెప్పింది ఇక్కడ మళ్ళీ చెప్పండి లావణ్య ఒక్కసారి ప్లీజ్. నేను చెప్పింది అందరికి వినపడి ఉంటది, ఇప్పటికి వినపడి ఉంటది. ఇది అయిపోయిన తర్వాత అతను మళ్ళీ వింటాడు, అవసరం లేదు ఇలాంటి ఇలాంటి యాటిట్యూడ్ వద్దని చెప్పండి. అర్థమైందా? అవసరంలా చెప్పారు కదా శేఖర్ భాష, వెరీ సారీ అని చెప్పేసి ఆవిడకే చెప్పారు. ఆవిడకే చెప్పారు, వినిపించింది వినిపించిందా? సరే అయితే నేను ప్లే చేసుకుని ఉంటానండి. నా ప్రియమైన నా బుడ్డి బంగారు నాన్న రాజతరుణ్ వాళ్ళ అమ్మగారు రాజలక్ష్మి నిడమర్తి ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు. మీకు అంకుల్ కింద తెలుసు నా కోపం అండ్ వచ్చే ఇన్స్టెంట్ అట్లా వచ్చే ఒకటి ఇది నన్ను అన్నాడు కాబట్టి. ఆ రోజు మాకైనా గొడవల్లో మాత్రమే నా కళ్ళ ముందు కూడా మిమ్మల్ని మీరు కనిపిస్తూ లేదా మీ మొహాన్ని చూస్తూ లేదా పర్సనాలిటీని చూస్తూ అన్న మాట కూడా కాదు, నోట్లో నుంచి అలా వచ్చిన మాట. దానికి కూడా నేను పాదాలు టచ్ చేస్తూ నా అత్తమ్మని నేను సారీ కోరుకుంటున్నాను, నా రాజుని నేను సారీ కోరుకుంటున్నాను. శేఖర్ భాష గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీ లైఫ్ లో చాలా టైం కేటాయించారు, థ్యాంక్స్, ఎఫర్ట్ నాకు నచ్చిందండి. సారీ ఇందాక మీ పిల్లల్ని పంపించినట్టు కూడా ఎక్కడికో ఇదో కాదండి, ఇక్కడ మళ్ళీ ఒక అబ్బాయి నేను ఉంటే కూడా ఆ మాట అన్ను ఫీమేల్ నే నేను మాట్లాడటానికి ఇంకా ఏదో అది మళ్ళీ దాన్ని నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫర్ హర్ ఆల్సో ఐఎమ్ సారీ. ఇంకొకటి నాగార్జున గారిని కూడా ఉద్దేశించి మీరు అన్నారు ఆడియో కాల్లో, దాన్ని కూడా సారీ చెప్పండి అంటున్నారు. సో అది మళ్ళీ నేను మీడియా ముందు కూడా ఆ రోజు ఎందుకు వస్తాను ఇది అన్నానంటే అండి, ఇప్పుడు నాకెంత సినిమా ఇష్టమో తనకెంత ఇష్టమో, మేము చిన్నప్పుడు మాకు ఒక ప్రపంచంతో పెరుగుంటాం కదండి నేను రాజు, నేను అన్ని కూడా వదిలేసుకొని వాడి ఆనందమే నా ఆనందం అనుకుంటూ అనమాట బతుకుతూ వస్తున్న టైం అండి అది. ఓకే, అలాంటి ఒక టైంలోని మరి వాడికి ఫ్లాప్ వచ్చినా నాకు కూడా ఫ్లాపే, వాడు బాధపడ్డా నాకు కూడా ఒక బాధే. అక్కడ ఇలా అసలు నువ్వు మనిషిగానే నాకు కనిపించట్లేదురా, నువ్వు నిన్ను హీరో ఎలా చేశాడు అన్న ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్ అన్న పేరు కానీ వాళ్ళని పర్సనల్ గా అనాలని కాదు, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అంతే, బట్ ఆ పేర్లు తీసినందుకు ఐఎమ్ వెరీ సారీ. నాగార్జున గారికి సారీ చెప్పారు అంతేనా? ఆఫ్ కోర్స్ అండి, నాకు ఎందుకంటే చాలా ఇష్టం ఆయన,
ఆయన్ని కూడా అనాలని అన్న మాట కాదు. నాగార్జున గారికి సారీ అని అంటే చెప్పండి ఒకసారి. అఖిలేష్ నాగార్జున గారు, ఐ రియల్లీ సారీ, ఐ లవ్ యూ సో మచ్ సార్. ఇది మీ వరకు ఒకవేళ ఇలా రీచ్ అవుతుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. శేఖర్ భాష కూడా క్షమించండి సార్, పెద్ద మనసు చేసుకొని ముఖ్యంగా నన్ను అండ్ రాజ్ని కూడా ఓకే క్షమించండి. ఓకే, పెద్ద మనసు చేసుకొని క్షమించండి అన్నారు శేఖర్ భాష. ఏంటి ఇక లావణ్య కేసు గురించి? అమ్మా, నేను ఒక మాట అందరికి ఆవిడకి కూడా అర్థమయ్యేట చెప్తానమ్మా. ఈ రోజు దాకా ఏ ఛానల్కి కూడా నేను ఫోన్ చేసి నేను వెళ్తాను అనట్లేదు. ఇప్పటికీ కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నిజంగా రావాలనుకుంటున్నాను. నేనే బ్యాక్ డోర్ లోనే రాజ్ తరుణ్కి సపోర్ట్ ఇద్దామని అనుకున్నాను. ఇదిగో డాక్యుమెంట్స్, ఇవన్నీ పనికి వస్తాయి నువ్వు కేసు నుంచి బయటపడడానికి. కానీ మీడియా వాళ్ళు నన్ను పిలుస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిలిస్తే కూడా నేను వెళ్ళకపోతే వాళ్ళకి నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు అదే క్వశ్చన్లు అడుగుతారు. ఒక పని చేయండి, ఇన్ని అడిగారు కదా యూట్యూబ్ ఛానల్స్, ఆ టీవీ సాటిలైట్ ఛానల్స్ కూడా అడిగేసేయండి. ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పేసారు నాగా వీడిని పిలవకండి బాబు, వీడిని పిలవకండి. నేను వెళ్ళి సభాముఖంగా నిన్నడతావాలి కోరుకుంటున్నాను. శేఖర్ భాష గారికి ఇంత అంటే మంచి వాయిస్ అన్నది అయితే ఖచ్చితంగా ఉందండి. ఆయన వాయిస్ అన్నది అయితే ఖచ్చితంగా రావాలి. అంటే ఇప్పుడు నాకేదో ఆంటీకి వచ్చారో నేను కోపంగా ఇదండం పెట్టుకోవచ్చు. ఒక నిమిషం, పాజిటివ్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా అదన్నది రావాలి. మనస్ఫూర్తిగా అతను నిజంగానే బిగ్ బాస్ అనే దాంట్లో ఆపర్చునిటీ రావాలి. అండ్ ఐ విష్ హిమ్ టు సీ దట్. ఓకే, అంటే బిగ్ బాస్ తో సినిమా చేస్తున్నారని నా ఉద్దేశం. అసలు విషయం ఒకటి ఒకటి లావణ్య తెలుసుకోవాల్సిన అసలు విషయం. మీరు నన్ను ఇంకోసారి పిలవకుండా ఉంటారా? దమ్ముంటే చెప్పండి, మనం టీవీ వాళ్ళని కూడా రమ్మనండి. చెప్పండి, మీరు పిలిచినా నేను రాకుండా ఉంటే ఓకేనా మీకు? మీరు ఇన్నాళ్ళు జరిగింది కూడా చెప్పండి, మీరు పిలిస్తే నేను వచ్చాను. ఒక్క మాట చెప్పండి, ఏ రోజైనా సరే నేను మీరు ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కాదు కాదు ఆవిడ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఒకటి. కరెక్ట్, మామూలుగా కాదమ్మా. నాలుగు సార్లు చెప్పండి చెప్పండి, బడి గారిని అడగండి, ఆయన అడగండి, పిలవకండి శేఖర్ ని అని చెప్పి చెప్పండి. వాళ్ళు పిలవండి లావణ్య, లావణ్య చెప్పండి లావణ్య. ఇప్పుడు నేనున్నాను అందులో, రాజ్ తరుణ్ ఉన్నారు, మాల్వి వాళ్ళ బ్రదర్, ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నాం ఈ కేసులో. ఇంకొక కేసులో నేను మస్తాను. సో మా నలుగురిని పిలిచి పెట్టండి, అక్కడ నన్ను మస్తాను పిలిచి పెట్టండి. అలా సంబంధం ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది. ఈసారి కూడా అందరూ కూడా ఇందులో నేర్చుకోవాలి. నేను ఇప్పుడు మీ అందరు కూడా ఇంకా సారీ చెప్పని కూడా అడగను. మీరందరూ కూడా కొంచెం అది పెట్టుకొని ఇంకా ఇలా పిలిచి కూడా ఎంకరేజ్ చేసి ఇలా కూడా ఎవరు ఎవరు చేయొద్దు. ఇప్పుడు మీ సంస్కారం, మీరు నన్ను పిలుస్తారా పిలవరా అనేది మీ సంస్కారం. లావణ్య, లావణ్య ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రం సైడ్ నుంచి ఒక వాయిస్ శేఖర్ భాష వినిపిస్తున్నారు కాబట్టి అటువైపు నుంచి ఏమైనా వాస్తవాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మీడియా కూడా ఆ వాయిస్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఎప్పటికీ లావణ్య గారిని కూర్చోబెట్టి లావణ్య గారు చెప్పేది వినరు కదా. ఒక కేసు అన్నాక అదే ఒక రికార్డింగ్ పెట్టుకొని 10 సంవత్సరాల లైఫ్ డిసైడ్ చేస్తారా మీరు అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాలకు సంబంధించి మీరు సారీ చెప్పేశారు. ఓకే, అయిపోయింది. సో దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు. నాకు కూడా పర్సనల్ గా ఎవరిది ఏమీ లేదు. నేను ఈ కాల్ కట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఏది మైండ్ లో ఫర్దర్ గా ఇన్వాల్వ్ కాకూడదని, ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మీరు ఇప్పుడు సారీలు చెప్పేశారు అందరికి, అంతేగా? లేదండి అసలు అలా అని కాదు. వాళ్ళతో మాట్లాడుంటే, నేను వాళ్ళతో మాట్లాడుంటే ఫస్ట్ చెప్పే మాట అదే. నేను రాజు గొడవ పడ్డాక ఫస్ట్ మౌన్ చూసుకున్నాక సారీ అని వెళ్ళిపోయి అక్ చేసుకుంటాను నేను. తెలీదు కదండి శేఖర్ భాష భర్తల మధ్య వంద ఉంటాయి, మళ్ళీ నువ్వు మళ్ళీ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను అదే కదా ఈ వాయిస్ కోసం పిలిచాను. ఓకే, ఇంకో నెక్స్ట్ లావణ్య, మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, మీకు అసలు నా జీవితం మొత్తం శేఖర్ భాష చూడలేదు,
అతను నా వర్షన్ పూర్తిగా వింటే నా సైడే వచ్చేస్తాడు శేఖర్ భాష, నా తరఫునే మాట్లాడతాడు అన్నారు మీరు. నేనేమంటానంటే మీరు ఒక్కసారి మన టీవీకి, మీకు ఇప్పుడు ఫ్రీ ఉంటప్పుడు మన టీవీకి రండి. మీ డైరెక్ట్ గా 1-to-1 నేను ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్తాను శేఖర్ భాషకు అన్నారు కదా. ఒకరోజు రేపా ఎల్లుండి అనేది మీరు రండి, మనం కూర్చొని మాట్లాడదాం. నేను మీకు దానికి ముందే ఇంకోటి చెప్పాలి అనుకున్నాను. నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై మ్యాన్ అండి, నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. సో ఎక్కడికి? ఎక్కడికి? రాజ్ దగ్గరికి. రాజ్ ఎక్కడ ఉన్నారు? సో ఉన్నారు నాకు తెలుసు, వెళ్ళిపోతున్నాను అక్కడికి. రమ్మన్నారా? రాజు రమ్మన్నారు మిమ్మల్ని? ఇప్పుడే చెప్పింది వాళ్ళ చెప్తాను. సో అంటే నేను ఫస్ట్ డే కూడా రాజ్ మీద కంప్లైంట్ పెట్టాను. అంతా మంచి జరగాలని కోరుకుంటాను. మీడియా కూడా ఎప్పుడు కూడా అంతా మంచి జరగాలి, అంతా సుఖాంతం కథ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. సో మీరు మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పదలుచుకుంటే డెఫినెట్ గా శేఖర్ భాషను ఎదురుగా పెట్టుకుని చెప్పదలుచుకుంటే మీరు మాకు టైం ఇవ్వండి. ఒక రోజు నాకు అవసరం లేదు బాబాయ్, తప్పుంటే మళ్ళీ వస్తాను. మంచి అటిట్యూడ్ శేఖర్ భాష, అది మంచి ప్రశంస కూడా ఇచ్చారు. సో చూద్దాం. ఇంకొక కథ ఉంది ఇక్కడ, ఇంకా పెద్ద పుస్తకం ఉంది ఇక్కడ, చాలా పెద్ద పుస్తకం ఉంది, ఇంకా దాని గురించి మాట్లాడదాం. నాకు ఎందుకు సారీ చెప్పలేదు? నాకు సారీ చెప్పాలి కదా శేఖర్ భాష అంటున్నారు. ఎందుకు? శేఖర్ భాష చెప్పేశారు లావణ్య. శేఖర్ భాష చెప్పేసింది ఇందాక, నేను విన్నాను, చెప్పింది ఆమె, చెప్పింది. అది కాదు, అది కాదు, శేఖర్ భాష లావణ్యకి చెప్పాలి. అదే ఇటువైపు సారీ లావణ్య కూడా చెప్పాలి. ఎందుకు? మీకు చెప్పింది కదా. ఎందుకు? ఇక్కడ మనం బ్రేక్ చేద్దాం లావణ్య, ఇక్కడ మనం ఇంటర్వ్యూ ఇద్దాం. మీరు ఒక రోజు వస్తున్నారు కదా, అప్పుడు ఇవ్వండి కొంచెం. మీరు మాట్లాడినప్పుడు, మీరు అడిగినప్పుడు ఐ డిడ్ ఇట్ ఓకే. మాట్లాడుతున్నప్పుడు మీరు ఫినిష్ అవ్వకుండా బ్రేక్. ఒక నిమిషం, నేను రాజ్ తరుణ్ మాట్లాడుకుంటున్న దానికి నా నోట్ నుంచి ఒక బూత్ వస్తే ఇద్దరం మాట్లాడుకుంటుంది, అతను తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల నా మీద కవ్వే బూతులు వచ్చాయి. అండ్ ఒక్కరి నోరు నుంచి కాదు, చాలా నోట్ల నుంచి. దానికి ఒక్క నోట్ అలా అందరిది కలిపి ఒక్క నోట్ని సారి చెప్పలేడా? ఫ్రెండ్ అనుకోని, ఒక సిస్టర్ అనుకోని చెప్పలేడా? ఇది నా దగ్గర మాత్రమే ఉందనుకుంటున్నారా? ఈ అద్భుతమైన రికార్డు ప్రపంచం అంతా ఉంది, అదేదో నేనే పెట్టినట్టు కాదు, అది అందరి దగ్గర ఉంది. ప్రపంచం అంతా ఎప్పుడు రాలేదండి? ప్రపంచం అంతా ఉంది, అక్కడి నుంచే చూసి శేఖర్ భాష. శేఖర్ భాష లావణ్య చెప్తున్నారు, ఆయన అడిగిన వాళ్ళందరికీ నేను సారీ చెప్పేశాను. సారీ ఎందుకు చెప్పారండి? ఆవిడ తప్పు చేసింది, బూతులు దిగింది కాబట్టి సారీ చెప్పాను. లావణ్య ఏమన్నారంటే నన్ను ఇంతగా ఇరిటేట్ చేశారు, నా కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అడిగిన దానికి మీరు సమాధానం ఏది చెప్పకపోయినా ఒక మాటకి నేను అడుగుతానండి, చెప్పండి. పడుకున్నాం అన్న మాటకి సారీ చెప్పండి. ఆవిడ చెప్పింది కదా ఆ మాట, ఆవిడ అన్న మాట కాదండి. మీరు అనకూడదు, ఆవిడ అనొచ్చు కానీ మీరు అనకూడదు. దానికి సారీ చెప్పండి. నేను ఆవిడ అన్నదే చెప్పాను. అది తప్పండి, ఇన్ని ఒప్పుకుంటారు. మీరు కూడా యాటిట్యూడ్ కాదు, అది ఆడపిల్లని మీరు అనకూడదు. అదే నేను అడుగుతున్నా, ఇది తప్పు, ఇది మీరు చెప్పొచ్చు. ఏం చెప్పకపోయినా ఇది చెప్పాలి. శేఖర్ భాష మీరు లుచ్చా పనులు అన్నారు, అది కూడా తప్పు కదా. డ్రగ్స్ అమ్మడం లుచ్చా పని అని నేను కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి లావణ్యకు శిక్ష వేస్తే అప్పుడు ఆమె దోషిగా ఉన్నట్టు, అప్పుడు ఆమె సారీ చెప్తుంది. అయితే ఆవిడ ఇప్పుడు నిర్దోషి కూడా కాదు కాబట్టి మీడియా ట్రయల్కి వచ్చింది కాబట్టి మీడియా అడుగుతుంది నువ్వు అది ఎందుకు ఓపెన్ చెయ్యలేదు అనే దాని మీద నాకు డౌట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అదే అదే లావణ్య, లావణ్య ప్లీజ్ ఒక రోజు మీరు వస్తే శేఖర్ భాషను ఎదురుగా కూర్చోబెట్టి అన్ని విషయాలు మనం మాట్లాడదాం. లగేజ్ ఎందుకు ఓపెన్ చేయలేదు? డ్రగ్స్ లేకపోతే చెప్పారు కదా ఇందాక లావణ్య. ఏమిటిది? వాళ్ళు పోలీసులో కాదు నాకు తెలియదు, అంటే ఐడి కార్డు కూడా చూపించారు అక్కడ. అక్కడ మీ లగేజ్ ఓపెన్ చేసి చూపించమని అడగట్లేదండి మీరు. మోకిల్లా అక్కడ చాలా క్లియర్ గా ఆవిడ వాయిస్ లో
దాస్తున్నారు అని అడిగారు. స్టేషన్ కి తీసుకెళ్ళాలన్నా లగేజ్ తీసుకెళ్తున్నారు అక్కడ, నా లగేజ్ ఒప్పుకోను అంటున్నాను నేను. మీరు అడిగే కొద్దీ నేను అడుగుతూ ఉంటా, మీకు వద్దు అనుకుంటే ఆపేయండి. మీరు నేను అడగడం మానేస్తా, మీరు మీడియా ముందుకు వచ్చి అడిగే కొద్దీ క్వశ్చన్స్ వస్తాయి. నేను అడుగుతుంటే అంత పెట్టారు, ఓన్లీ 3-4 గ్రామ్స్ ఎంత బిజినెస్ చేసేది, అది కూడా అమెరికా నుంచి వచ్చి. అదే అంటున్నా 4 grams, అందులో 1 gram కన్స్యూమ్ చేశారు. ఆయన ప్రైజ్ చెప్పారు, దేవుడు సాక్షిగా నాకు ఆ ప్రైజ్ కూడా తెలియదు అండి. ఆయన ఎందుకు నన్ను అంత విద్వేషిస్తున్నారు నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఆ చెప్పిన ప్రైజ్ దాంట్లో తీసుకున్నా మహా అయితే 30-40 వేల మంచి ఉండదండి. అంటే లక్షన్నర టికెట్ పెట్టుకొని అంతా 40 వేల కోసం వచ్చాను, ఇదంతా చేసుకొని మళ్ళీ బెయిల్ ఖర్చులు వేసుకొని నా మొగుడిని కోల్పోయే అంత మీడియాలో డిఫేమ్ అయిపోయేంత ఈ రోజు శేఖర్ భాష నోట్లో నుంచి నేను లుచ్చారానా అనిపించుకునే అంత వరకు నేను 40 వేల కోసం చేస్తానండి. సారీ చెప్తే ఆ పాపం పడాలి. నిజంగా మనిషిగా నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు ఇదైపోయావు. ఓకే, నేను తప్పు చేస్తే నాకు పడుతుంది, నేను తప్పు చేయకపోతే నీకే పడుతుంది. అది ఇంకా దేవుడికి వదిలేద్దాం, కోర్టుకు వదిలేద్దాము. అతన్ని అంత ఫ్రస్ట్రేట్ అవ్వద్దని చెప్పండి. కోర్టుకు వదిలేద్దాం అన్నారు. సో ఫైనల్ గా కోర్టు అంతిమంగా నిర్ణయించారు. కోర్టు వదిలేద్దాం అని అనుకుంటే కోర్టుకి వదిలేయండి. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, సింపుల్. ఓకే లావణ్య, ఏ ఛానల్ అండి మీడియా అంటే? ఏం ఛానల్ అంటే అండి అతనిది? మీడియా అంటే మీడియా ముందుకు వస్తానంటున్నారు ఆయన కూడా. మీడియా ముందు అదే అండి. ఇప్పుడు ఇప్పుడు టీవీ నైన్ అని ఒక ఆయన కెమెరా పట్టుకుంటారు, ఒక ఆయన మైక్ పెట్టుకొని వస్తారు రిపోర్టర్. ఆయన ఏంటి, ఆయన ఒకసారి అడగండి. అంటే మీది ఏ ఛానల్? మీరు మీడియా రేడియో, బిగ్ ఎఫ్ఎం రేడియో. ఆయన కూడా జర్నలిస్ట్ అండి. బిగ్ ఎఫ్ఎం రేడియో, బిగ్ ఎఫ్ఎం రేడియోనా అండి? ఇప్పుడు వెళ్ళి బిగ్ ఎఫ్ఎం లో కూర్చొని మళ్ళీ సేమ్ మాట్లాడేస్తాడా? నా ఇష్టం లేదు మాట్లాడతాను. శేఖర్ భాష గారు ఇది ఎట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే పోతానే ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి ఆమె డ్రగ్స్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, అంతిమంగా చెప్పేది కోర్టులే. ఓకే, సో వన్ పాయింట్ అలాంటప్పుడు కోర్టులే అడగమండి. మీడియాకు వచ్చి అడిగినప్పుడు మీడియాలో సమాధానం చెప్తే ఎందుకు? ఓకే ఓకే, అది ఓకే. లావణ్య, మీరు ఒక్కసారి మనం టీవీకి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు రండి, మనం మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ఓకేమ్మా, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మీ అందరికి కూడా నేను నా వాయిస్ ఇప్పుడు ఇలా వినిపించడం కూడా ఐఎమ్ సారీ. మళ్ళీ దీన్ని కూడా జడ్జిమెంట్కి వెళ్ళొద్దు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై పెయిన్ అంతే టు సీ ఆల్ ద కమెంట్స్. అవి నేను ఒక టైంలో చూడలేక నేను సూసైడ్ వరకు వెళ్ళానండి. అండ్ ఇప్పుడు రాజ్ దగ్గర ఇది అంటారా, నేను నిజంగా నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను. ప్రిజన్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను ప్రిజన్ వెళ్ళిన దానికి గ్రాటిట్యూడ్ ఎందుకు ఫీల్ అయ్యా అంటే, నా కోపం అండ్ ఇవి నాకు తగ్గాయండి. అంటే నాకు ఇన్నర్ గా జర్నీ జరిగింది. లెసన్ గా తీసుకుంటున్నాను దాన్ని. బయటికి వచ్చాక నేను నా రాజు ఉంటాడు, వాడికి ఇవన్నీ చెప్పుకోవాలని వచ్చేలోపు ఇక్కడ ఇంకో కథ జరిగిపోయింది. మాల్వి అన్నది చేసింది. అర్థమైందా? అండ్ శేఖర్ భాష గారు ప్లీజ్ అండి, ఒకసారి యోగేష్ ది చూద్దాం. నేను కూడా మీకు ఉంటాను మీతో పాటు. నిజంగా అతనికి మనం సాల్వ్ చేయాలండి పాపం. 4.5 years యోగేష్ ది. ఓకే ఓకే లవణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.